ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు చోట్ల కారును గెలిపిస్తే మరో చోట కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలకంగా నిలిచిన జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేశారు. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి గెలుపుతో జనగామలో కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. వెంకటరెడ్డి తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి బూర నరసయ్యపై 5,366 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోమటిరెడ్డికి 531,000 ఓట్లు రాగా బూర నరసయ్యకు 526,000 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లోనూ కాంగ్రెస్దే ఆధిక్యం. కాంగ్రెస్ కు 764 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 361 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యకు జనగామ శ్రేణులపై ఉన్న విశ్వాసం ఆయన్ను ఆగం చేసింది. 2014 ఎన్నికల్లో బూర నరసయ్యకు 30,494 మెజార్టీ వస్తే అందులో 27,000 ఓట్ల ఆధిక్యం జనగామ నియోజకవర్గమే అందించింది. జనగామ తప్ప మిగతా నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీ 3,000 మాత్రమే. అప్పటి ఎన్నికల్లో బూర నరసయ్యకు 448,245 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 417,751 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డికి 62,000 పైగా ఓట్లు రాగా బూరకు 68,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పివి శ్యామసుందరరావుకు 8,000, సిపిఐ అభ్యర్థి గోదా శ్రీరాములకు 2,000 పైగా ఓట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ జనగామపై పట్టు సాధించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ కు ఆధిక్యం రానప్పటికీ ఓట్లు రాబట్టుకోగలిగారు. భువనగిరి పరిధిలోని తమ పార్టీకి ప్రభావం లేని జనగామ ఆలేరుపై దృష్టి సారించారు కోమటిరెడ్డి బ్రదర్స్. దీంతో 2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అక్కున చేర్చుకున్న జనగామ పరోక్షంగా వెంకటరెడ్డి గెలుపునకు ఉపయోగపడింది. బూర నరసయ్య గౌడ్ స్వయం కృతాపరాధంతో ఓడిపోయినట్లు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ప్రచారాల్లో ఒకే ఒక్కసారి జనగామ జిల్లా నర్మిటలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం పెట్టారు బూర. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి వదిలేశారు. ప్రచారం చివరి రోజు జనగామలో రోడ్ షో అని చెప్పినా రానేలేదు. ఇలా జనగామను లైట్ తీసుకోవడమే ఆయన ఓటమికి కారణమైందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ముత్తిరెడ్డితో బూరకు సఖ్యత లేకపోవడం, టీఆర్ఎస్ కాంగ్రెస్ లోని రెడ్డి లాబీయింగ్లు కూడా బూర ఓడిపోవడానికి కారణమని అభిప్రాయపడుతున్నాయి పార్టీ శ్రేణులు.